Hello friends, improve your drawing skills. Lesson number 7. ఈ రోజు మనం మానవ శరీరం ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. ఓకేనా? హాయ్ అండి. ఈరోజు మనం ద హ్యూమన్ బాడీ, మానవ శరీరం ఏ విధంగా డ్రాయింగ్ వేయాలో నేర్చుకుందాం. చాలామంది అండి మనిషి యొక్క శరీరం వేసేటప్పుడు బొమ్మలు వేస్తారు, కాకపోతే కరెక్ట్గా కొలతలు కరెక్ట్గా ఉండవు. అంటే తల, మొండెము, కాళ్ళు ఇవి పర్ఫెక్ట్గా ఉంటే మనిషి అందంగా ఉంటాడు. కానీ ఈ కొలతల్లోని తల కరెక్ట్గా ఉండి బాడీ చిన్నదైపోయి కాళ్ళు పొడవు ఉండి, లేదంటే తల పెద్దదయ్యి బాడీ పెద్దయి కాళ్ళు చిన్నవి ఉండి, ఈ విధంగా ఉంటే మనం వేసిన బొమ్మ కరెక్ట్గా ఉండదు, చూడడానికి బాగోదన్నమాట. మనకి ముందుగా మనకి ఆ కొలతలు తెలిస్తే మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ బొమ్మ చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రెండు బొమ్మలు వేసాను. అంటే ఒకటి ఎదురుగా ఉన్న బొమ్మ, ఒకటి పక్కకి నిలబడి ఉన్న బొమ్మ, సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ వేశాను. అయితే ఇవి కూడా కరెక్ట్గా మెజర్మెంట్లు వేశాను చూడండి. ఈ తలకి ఎదురుగా తల, భుజానికి భుజం, ఛాతికి ఛాతి, నడుముకి నడుము, తొడలకి తొడలు, అలాగే కాళ్ళు తాళ్ళుక, మోకాళ్ళకి మోకాళ్ళు, పాదాలకి పాదాలు. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మనకి కొలతలు అంటే మీరు అనుకోవచ్చు కొలతలు ఏంటండి ఎలాగండి అని. కరెక్ట్గా మనిషి చూడడానికి అందంగా ఉండాలి అంటే మాత్రం ఒక పద్ధతి ఉన్నది. అది ఏంటంటే మనకు శిరస్సు ఎంత పొడవు ఉన్నదో దానికి శిరస్సుతో పాటుగా 7.5 రెట్లు ఉంటే ఆ బొమ్మ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అన్నమాట. ఓకే, అదేవిధంగా నేను ఇక్కడ 8 వేశాను, 7.5 వేశాను, 8 కూడా వేశాను. ఇది ఎందుకంటే కరెక్ట్గా పాదం భూమికి మోసేటప్పటికి 7.5 రెట్లు, కానీ మనం ఫ్రంట్ వ్యూలో వేసేటప్పుడు పాదాలు కూడా కనబడేటట్టు ఈ విధంగా వేయాలి అనుకుంటే మనం 8 టైమ్స్ ఉండేటట్టుగా వేసుకోవాలి. చూసుకోండి, హెడ్ కరెక్ట్గా ఒక కొలత ఒకటి, అలాగే 2, 3, 4, 5, 6, 7, 8 చూసారా. కానీ ఇక్కడ 7.5 వేసాను, అంటే ఫ్రంట్ వ్యూకి 8 రెట్లు వేసాను, సైడ్ వ్యూకి 7.5 రెట్లు వేసాను. ఓకేనా? బొమ్మ ఎలా వేద్దాము అనేది నెక్స్ట్, అది నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకుందాం. ముందు మనం ఈ కొలతలు ఈ పద్ధతులు తెలుసుకుంటే కదా మనం బొమ్మ వేయగలం. అందుగురించే ముందుగా మీకు ఈ పద్ధతులు చెప్తున్నాను అన్నమాట. ఓకే, మీరు ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి తెలుసుకుంటే మీరు మనిషి యొక్క శరీరాన్ని వేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటగా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చూడండి. 1, మన శిరస్సు తల చివర నుండి మన గడ్డం వరకు ఎలా ఉన్నదో ఇది కూడా మీరు చూసుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. తల చివరి నుండి మనకి గడ్డం వరకు. ఓకే, నెక్స్ట్ 2, సేమ్ అదే మెజర్మెంట్తోని ఛాతికి ఎంతవరకు వచ్చిందో అదేవిధంగా మీరు ఇటువైపు కూడా ఛాతికి కరెక్ట్గా మెజర్మెంట్లు చూసుకోండి. అలాగే అదే కొలత 3వ కొలత చూసుకోండి. నడుము అంటే బొడ్డుకి కొద్దిగా మీదన రావాలండి, అంటే మీరు కొలత ఆటోమేటిక్గా వేసుకుంటూ వస్తుంటుంది, ఇది కూడా చూసుకోండి. అలాగే నడుము, దాదాపుగా నడుము అనుకోవాలి. 3వ పాయింట్, 3వ భాగం, 4వ భాగం మీకు ఒక విధంగా చెప్పాలంటే మనకి సైడ్ వ్యూలో అయితే మనం పిరుదుల కింద మనం చూపించుకోవచ్చు, అదే ఫ్రంట్ వ్యూలో అయితే గజ్జల కింద మనం అనుకోవచ్చు. ఈ తొడలు ఉన్నాయి కదండి, ఈ తొడల భాగం వరకు 4వ భాగం అనుకోవాలి. సైడ్ వ్యూలో మీకు బ్యాగ్ ఈ విధంగా ఉంటుంది. అలాగే
ఐదవ భాగం మోకాళ్ళకి కొద్దిగా పైన, ఓకే, అంటే దాదాపుగా తొడలే అనుకోవాలి, మీరు తొడల పాటు అనుకోవాలి. ఆరో భాగం మోకాళ్ళు కిందని. అదేవిధంగా ఏడో భాగం మోకాళ్ళు కాళ్ళకి కిందకనమాట. చూసారండి, ఏడో భాగం కాళ్ళు, ఇది కూడా సేమ్. అలాగే ఏడున్నర అనగానే మీరు ఇక్కడ బాగా గమనించండి, పాదాలకి చివరన, అంటే బాటమ్ ఫుల్గా మనం కాళ్ళు ఎక్కడ మోపుతామో ఆ పార్ట్ అనమాట. ఇది కూడా మీరు గమనించండి, ఇదిగో ఏడున్నర అనగానే మీకు కాళ్ళు మోపే ప్రాంతం అంటే పాదం చివర. ఎనిమిది ఎందుకు వేసానంటే, మనం ఫ్రంట్ వ్యూలోనే ఎప్పుడైనా వేసినప్పుడు మనం కాళ్ళు వేళ్ళు చూపించాలి కాబట్టి అందువల్ల ఆ అరభాగానికి మీకు వేయడానికి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం హ్యూమన్ బాడీ ఎలా గీయాలనేది నేర్చుకున్నాం. కాకపోతే ఈ విధానం ఉండి చిన్నపిల్లలు అంటే 6-7 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకి మాత్రం ఇది వర్తించదు. ఇది ఓన్లీ ఎదిగిన వారి గురించి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా ఎముకలు పూర్తిగా ఎదిగి అంటే వాళ్ళకి వయసుకు తగినట్టుగా శరీర నిర్మాణం ఎదుగుతుంది కాబట్టి అందువల్ల మనం ఆ శిరసన బట్టి బాడీ ఈ విధంగా ఉంటుంది అనే పద్ధతి ద్వారా వేయచ్చు. కానీ ఇది చిన్నపిల్లలకి ఇది వర్తించదు. ఎందుకంటే 7-8 సంవత్సరాలలోపు పిల్లలకి 6 సంవత్సరాల పిల్లలకి వీళ్ళకి ఏంటంటే శరీరం పూర్తిగా ఇంకా ఎముకలు గట్ర ఇవేవి ఎదగవు. అందువల్ల వాళ్ళకి ఈ విధానం వర్తించదు. వాళ్లకు తల శిరస్సు పెద్దది ఉంటుందండి, బాడీ చిన్నది ఉంటుంది. అందువల్ల వాళ్ళకి ఈ విధానం వర్తించదు. వాళ్ళకి ఇప్పుడు మనకు వీళ్ళకి 7.5 టైమ్స్ మనం వస్తే వాళ్ళకి 6-6.5 టైమ్స్ మాత్రం వాళ్ళకి అవుతుందన్నమాట. ఓకేనా? ఈ క్లాస్లో మనం బాడీ ఎన్ని రేట్లు ఉంటుంది, శిరస్సును బట్టి బాడీ ఎన్ని రేట్లు ఉంటుందన్నది తెలుసుకున్నాం. కానీ శరీరం ఏ విధంగా వేయాలి అనేది మనం ఇంకా నేర్చుకోలేదు. ఎందువల్లంటే మనం ఈ విధానం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే కళ్ళు ఎలా వేయాలి, ముక్కు ఏ విధంగా వేయాలి, నోరు ఏ విధంగా వేయాలి, అలాగే చేతులు ఏ విధంగా వేయాలి, కాళ్ళు ఏ విధంగా వేయాలి, చెవులు ఏ విధంగా వేయాలి, ఈ విధానమన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఓవరాల్గా అప్పుడు మనిషిని ఏ విధంగా వేయాలనేది నేర్చుకుందామండి. అందువల్ల ముందు ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ క్లాసులో మనం ప్రతి పార్ట్స్ నేర్చుకుందాం. ఓకేనా?